ఫ్రైడ్ ఆనియన్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుక్రీ బ్లాగ్స్ స్వాగతం. రంజాన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది హలీము. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అమీనాబీ దగ్గర నేను నేర్చుకున్న మటన్ హలీం ఎలా చేయాలో చూద్దాం రండి. ఫ్రైడ్ ఆనియన్స్కి 2 ఆనియన్స్ తీసుకున్నాను. 1/2 కేజీ బోన్లెస్ మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి ఉంచాను. పసుపు, సాల్ట్, కారం, 5-6 మిరియాలు, 2 స్పూన్స్ పెరుగు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి 2 స్పూన్స్, మటన్ మసాలా 1 స్పూను. మన ఛానల్లో రీసెంట్గానే గరం మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, అత్తయ్య గారు చేసే పద్ధతిలో మసాలా ఇవన్నీ కూడా అప్లోడ్ చేశాము. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ 1/2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్, అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ముందుగా శుభ్రం చేసి ఉంచుకుని ఆ మటన్ యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేసేసి, మీకు టైము ఉంటే కనుక బిఫోర్ డేనే మ్యారినేట్ చేసి ఉంచుకోవచ్చు, ముక్కకు బాగా పడుతుంది. నేనైతే 1 అవర్ ఉంచుతున్నాను. 1/2 కేజీ మటన్కి పచ్చిశనగపప్పు 1 స్పూను, సిమ్లో ఫ్రై చేసుకోవాలి. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అమీనాబీ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది చికెన్ మటన్ హలీం కూడా. మన ఛానల్లో నేను తన దగ్గర నేర్చుకున్న మటన్ దాల్చా కూడా ఉంది. ఇవి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సాయి మినప్పప్పు 1 స్పూను. ఇవన్నీ కూడా మనం 1 అవర్ పాటు సోక్ చేసుకుంటాము. ఆ బౌల్లోనే వేసేసుకుందాం. ఎర్ర కందిపప్పు 1 స్పూను. ఎర్ర కందిపప్పు మా ఫ్రెండ్ ఆ రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు చూశాను, ఎక్కువగా ఇవి నార్త్ ఇండియన్ డిషెస్లో యూజ్ చేస్తారు. ఈ ఎర్ర కందిపప్పు మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కొంచెం తీసుకున్నా కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సాయి పెసరపప్పు 1 స్పూను, గోధుమలు 1 స్పూను. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన గరం మసాలా అలాగే మటన్ మసాలాలో ధనియాలు, జీలకర్ర యాడ్ చేసే ప్రిపేర్ చేశాను. అందుకని 1/2 స్పూన్ ధనియాలు, జీలకర్ర చిటికెడు తీసుకుంటున్నాను మిరియాలతో పాటు. ఈ సోక్ చేసే దానిలో వేసేస్తాను. మటన్ మ్యారినేషన్లో కూడా మనం మిరియాలు యాడ్ చేసుకున్నాము, దీనిలో కూడా 5-6 మిరియాలు యాడ్ చేసుకుంటాం. బాదం, జీడిపప్పు. ఉపవాసం ఉంటారు కాబట్టి ఇదంతా కూడా చాలా బలవర్ధకమైన ఆహారం. ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫైబరు, ప్రోటీన్, అంటే ఒకే రెసిపీలో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా, అలాగే అన్ని పోషకాలు అందేలాగా ఉన్నాయి. ఇది ఏంటంటే కనుక వాళ్ళకి హలీము. ఇవి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నానబెట్టేద్దాం 1 అవర్ పాటు. క్లీన్ చేసుకుని నెయ్యి 2 స్పూన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా అదొక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం మటన్ మ్యారినేషన్లో యాడ్ చేసాం ఆయిల్. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. నేను యాలకుల పొడి కూడా యాడ్ చేస్తాను, అందుకని 2 యాలకులు యాడ్ చేశాను, లవంగాలు 3, 2 ఆనియన్స్, 6 పచ్చిమిర్చి. మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇంకా మనం మ్యారినేట్ చేసి ఉంచిన మటన్ యాడ్ చేసుకుందాం.
టోటల్గా మనకి 8 మినిట్స్కి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది. ముందుగా సోక్ చేసి ఉంచుకున్న పప్పులు అవి యాడ్ చేద్దాం. వాటర్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుందాము. అప్పుడు మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, యాలకుల పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర, చిటికెడు షాజీరా యాడ్ చేసుకుంటాం. గరం మసాలా 1/2 స్పూను. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆల్రెడీ నేను యూజ్ చేసిన మటన్ మసాలాలో అలాగే గరం మసాలాలో కూడా ధనియాలు జీలకర్ర యాడ్ చేశాను కాబట్టి ఈ పప్పులవి సోక్ చేసేటప్పుడు ఫ్రై చేసిన 1/2 స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. యాలకుల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చెక్ చేశాను, సరిపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 15-20 మినిట్స్ చేసుకుందాం, అంటే 10-12 విజిల్స్ పెట్టుకుందాం. మీరు తీసుకున్న మటన్ బట్టి విజిల్స్ పెట్టుకోండి. నేను 12 విజిల్స్ పెడుతున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఫ్లేమ్లో ఉంచుతాం, పైగా మటన్ కుక్ అవ్వడానికి టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి 100 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. పెనుపుతున్నప్పుడు కనుక వాటర్ ఎక్కువగా ఉంటే కనుక బౌల్లోకి తీసుకున్నట్టుగా బౌల్లోకి వాటర్ తీసుకుని ఇది మ్యాష్ చేసేసుకుందాం. దాని తర్వాత ఈ వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా మ్యాష్ చేసేసి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకుని. నేనైతే ఇంకేమీ యాడ్ చేయట్లేదు. సిమ్లో 1-5 మినిట్స్ కుక్ చేసుకుందాం. సిమ్ చూద్దాము. మనం వేసిన ఆయిల్ అగ్గి కూడా పైకి ఫ్లోట్ అవుతూ చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఘీలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఘీ హీట్ అయిన తర్వాత ఘీ పప్పు ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమీనాబి. నేను ఒక కొత్త రెసిపీ నేర్చుకున్నాను. ఇదంతా కూడా ఈ రంజాన్కి మటన్ హలీం ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.